वेलकम बैक तेलंगाना सरकार पै बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय तीव्र विमर्शलु चेशारु राष्ट्रानिकी प्रधान विलन केसीआर अंटू व्याख्यानिंचारु कालेश्वरम मिशन भगीरथ मिशन काकतीय रियल दंदालन्निंटिलो 60% कमीशन्लु तीसुकुंटुन्नारनि आरोपिंचारु इदि सारु कादु कारु 60% सर्कारु अनि विमर्शिंचारु 111 కోకపేట భూములను కేటాయించడంపై కోర్టుకు వెళ్తామన్నారు బండి సంజయ్. నేను ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దళిత బంధులో 30% కమిషన్ మావోలు తీసుకుంటున్నారు. దాని కారణం ఏంటంటే ముఖ్యమంత్రి 60% తీసుకుందాం అనుకున్నాడు. నేను 30% కోట పెట్టరు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పి భయపడే ఇలా మంత్రులను హెచ్చరించే ప్రయత్నం చేస్తాప 30% మంత్రులకు ఇంకా 30% కేసీఆర్ కుటుంబానికి. ఇలా అంతకుముందు అన్నాడు కారు సారు కారు 16 అంటే బోల్తాబడ్డారు. ఈసారి మనం పెడదాం సారు కారు 60% సర్కార్ ఇది కారు సారు 60% సర్కార్ ఇలా అనవసరంగా బయనం చేసినాను. కాబట్టి ఇలా మనకు ప్రధాన విలన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను పొద్దున చెప్పిన దాన్ని టీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్నారట. మళ్ళీ చెప్తా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హీరో పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడు కోసం ఈ ముఖ్యమంత్రి కబం దాస్తానికి తెలంగాణ రాష్ట్రానికి కాపాడు కోసం విలన్ కేసీఆర్ విలన్ కేసీఆర్ రావుగోపాలరావు పాత్ర కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ అల్లు రామలింగ పాత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ కైకాల సత్యనారాయణ పాత్ర ఇవాళ ఎంఏ పార్టీలు ఇలా ఈ సూది దమనం పార్టీలు అన్ని కూడా పాత్ర పోషిస్తున్నాయి. హీరో పాత్ర మాత్రం భారతీయ జనతా పార్టీ పోషిస్తున్నది. సర్కార్ అన్నింటిలో కమిషన్లు తీసుకుంటోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ జాన్సీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల వేదికకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాన్ని చూసినట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కి వెళ్తున్నటువంటి తరుణంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం 60% కమిషన్లు తీసుకునే ప్రభుత్వంగా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఒక నిర్ణయాన్ని ఈ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటీవల సీఎం కేసీఆర్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తూ దళిత బంధులో 30% కమిషన్లు తీసుకుంటున్నారు, దాన్ని బంద్ చేయాలి, వెంటనే వెనక్కి విచ్చేయాలి, లేదా ఎంతటి వారిపైన చర్యలు తీసుకుంటాను అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి పెద్ద ఎత్తున. అయితే ఈ నేపథ్యంలో దీన్ని అడ్వాంటేజ్గా బీజేపీ మలుచుకోబోతుంది. ఏదైతే దళిత బంధే కాదు మిషన్ భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులలో ఇట్లా తెలంగాణలో ఇంప్లిమెంట్ ఉన్నటువంటి పథకాల్లో 60% కమిషన్స్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందులో 30% మంత్రులకు మరో 30% సీఎం కేసీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఈ కమిషన్ వెళ్తుందన్న ఒక ప్రచారాన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశాన్ని బండి సంజయ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 2019 ఎన్నికల సందర్భంగా సారు కారు 16 అంటూ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక నినాదాన్ని తీసుకుంది. దానికి ఇప్పుడు కౌంటర్గా సారు కారు 60% సర్కారు అనే ఒక నినాదాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని అయితే కార్యవర్గ సమావేశాల వేదికగా బండి సంజయ్ ఇక్కడికి అటెండ్ అయినటువంటి నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదే స్లోగన్ ద్వారా ఎలక్షన్స్ వరకు ఇది అవినీతి గల ప్రభుత్వం, అవినీతిలో భాగంగానే ఈ 60% కమిషన్ను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ఎంత అభివృద్ధి చేసినప్పటికీ అభివృద్ధిలో పైన అభివృద్ధి చేస్తూ దానికి సంబంధించినటువంటి కమిషన్ అన్ని 60% వరకు కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు తీసుకుంటారనేది ఎస్టాబ్లిష్ చేయాలన్నది బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమైన చర్చ కార్యవర్గ సమావేశంలో జరిగింది. అదేవిధంగా తెలంగాణకు ప్రధానమైన విలన్ కేసీఆరే. ఆ పక్కన ఉన్నటువంటి అంటే గతంలో ఓల్డ్ సినిమాలలో కైకాల సత్యనారాయణ అయితేనేమి, అదేవిధంగా అల్లు రామలింగ వంటి వాళ్ళ క్యారెక్టర్స్ను, ఇటు అల్లు రామలింగకు సంబంధించినటువంటి క్యారెక్టర్ను కాంగ్రెస్ పోషిస్తుంది, కైకాల సత్యనారాయణకు సంబంధించినటువంటి క్యారెక్టర్ను ఎంఐఎం, అదేవిధంగా సూది దబ్బడం పార్టీలు అంటూ మాట్లాడినటువంటి సందర్భంలో గతంలో సీఎం కేసీఆరే లెఫ్ట్ పార్టీలను సూది దబ్బడం పార్టీలతో పోల్చడం జరిగింది. అంటే లెఫ్ట్ పార్టీలు ఎంఐఎం కైకాల సత్యనారాయణ క్యారెక్టర్ను, అదేవిధంగా అల్లు రామలింగ పాత్రను కాంగ్రెస్ పోషిస్తుందంటూ విమర్శించినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువు, ప్రధాన విలన్ను అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అట్ ది సేమ్ టైం సారు కారు 60% కమిషన్ సర్కార్ అన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యవర్గ సమావేశాల వేదికగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసినారు జాన్సీ. అజయ్, కోకపేట భూములకు సంబంధించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది, కోర్టుకు వెళ్తామంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు బండి సంజయ్. ఆ డీటెయిల్స్ ఏంటి?
ఎస్ జాన్సీ ఏదైతే ఇటివల 111 జీవో ఎత్తేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీనికి సంబంధించినటువంటి భూముల్లో రియల్ దందా చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ రియల్ దందాలో కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ ఈ రియల్ దందాలో ఉన్నారు ఈ 111 జీవో సంబంధించినటువంటి అంశంపైన లీగల్ గా పోరాడతాం ఈ లీగల్ అంశాలు చాలా ఉన్నాయి కోర్టులో వెళ్తామంటూ కూడా ఆయనే మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది ఇప్పటికే 111 జీవోకు సంబంధించినటువంటి కేసు ఒకటి సుప్రీం కోర్టులో నడుస్తుంది దాన్ని బీజేపీ కూడా ఇంటర్ఫీర్ అయి మరింత లీగల్ గా పోరాడాలన్న ఉద్దేశంతో కూడా లీగల్ సెల్ ద్వారా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే లేకపోలేదు ఇప్పటికే 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఆ జంట జలాశయాలకు సంబంధించి అదేవిధంగా బయోడైవర్సిటీ దెబ్బతింటుంది వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి ఆవాసాలు కూడా దెబ్బతింటాయంటూ కూడా కొంతమంది పర్యావరణవేత్తలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశాలు బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో బీజేపీ ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఈరోజు బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే కేవలం రియల్ దందా చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే 111 జీవోను ఎత్తివేశారు దీంట్లో కమిషన్లు అన్నీ కూడా సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు వస్తాయి ఇందులో కూడా 60% కమిషన్లు తీసుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందంటూ కూడా ఆయనే తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ఈ కార్యవర్గ సమావేశాల వేదిక జాన్సీ థ్యాంక్ యూ అజయ్.